ఇలా ప్యారలల్ రన్ లో అయితే భలే ఉంటాయి లే ట్రైన్లు తెలుసా అసలు లోకో చూడండి పాతది అయిపోయింది లోకో పాపం ఇది వచ్చేసి షంటింగ్ లోకో అన్నమాట ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చింది yes జన్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోహ 40 రూపాయలు ఛార్జ్ చేశారు వెల్కమ్ టు ఒడిశా రూర్కెలా జంక్షన్ గైతే వచ్చేసాం మనం ఐసిఎఫ్ కోచెస్ తో ఉంది ఆ ట్రైన్ ఎల్ఎస్బి కోచెస్ కి ఇంకా అప్గ్రేడ్ అవలేదు హలో గైస్ నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో తో మీ ముందుకు వచ్చాను రైట్ నౌ నేను ముంబై సిఎస్ఎంటి దగ్గర అయితే ఉన్నానండి ఇది మన సిఎస్ఎంటి స్టేషన్ ముంబై छत्रपति शिवाजी महाराज टर्मिनस सो ई रोज इकडनी जर्नी हौरा फुल ट्रेन जर्नी अन्ट मुंबई टू हौरा स्टेशन लच्चा अम्म किटकट लाइट स्टेशन लगे वच्चा डिस्प्ले बोर्ड दंबर इंका वे ट्रेन नंबर हेलीकाप्टर फैन क्राउड मटक मामूल మొత్తం 18 ప్లాట్‌ఫామ్లు అయితే ఉంటాయండి సిఎస్ఎంటి కి నేను ఎల్లబోయే ట్రైన్ పేరేంటో తెలుసా హౌరా మెయిల్ అన్నమాట బొంబాయి నుంచి కలకత్తా దాకా ఫుల్ ట్రైన్ జర్నీ అయితే చేయబోతున్నాను నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుంది వీడియో నా ట్రైన్ 9 గంటల 10 నిమిషాలకి రాత్రి బయలుదేరుతుంది ప్లాట్‌ఫామ్ నంబర్ 14 15 కి అయితే వచ్చాను మన హౌరా మెయిల్ ఎక్కడి నుంచి బయలుదేరుతదంట 14 లో ప్రస్తుతం ఒక ట్రైన్ అయితే ఉంది ఏ ట్రైన్ అో తెలుసా హరిప్రియ ఎక్స్‌ప్రెస్ కమ్ మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ ఇప్పుడైతే మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ అన్నమాట मुंबई नीचे कोल्हापूर हरिप्रिय एक्सप्रेस कदा तिरुपति नीचे कोल्हापूर की जर्नी अच्छे चेयल जर्नी ट्रेन ICF कोचेस अन्ट 14 नंबर प्लेटफॉर्म पैन 15 नंबर प्लेटफॉर्म पैन इंको ट्रेन ट्रेन अनुकुंटार अमरावती सीएसएमटी मुंबई अमरावती अमरावती अल्तें मन अमरावती का महाराष्ट्र अमरावती अच्छे शंटिंग लोकल अन्ट प्लेटफॉर्म मेदे तीसुकोच्चिंदि 15 नंबर प्लेटफॉर्म नुंचि अमरावती एक्सप्रेस वेल्लिपोतुंदि अमरावती एक्सप्रेस वेल्लिपोगाने मन हौरा मेल नैते विडेस्तारु शंटिंग लोके कूडा वेल्लिपोतुंदि ई शंटिंग लोके अनुकोंड मन ट्रैन कूडा तीसुकोच्चेदि गैस मन ट्रैन नंबर कोच पोजिशन अयिते इच्चारु 12809 नेनु ई सारी चेपिंचुकुंदि एकनामी क्लास अन्नमाट एकनामी क्लास अंटे स्लीपर क्लास कि एक्कुव थर्ड एसी कि तक्कुव आफ् कोर्स एसी कोच अनि अनुकोंडि एकनामी क्लास कि कोच नंबर एमुंटो तेलुसा एम अनि उंटुंदि ना कोच नंबर M2 ई सारी M2 25 सीट नंबर लोयर बर्त वच्चिंदि माट्लाडुकोवाल्सिनि चाला अंटे चाला विशेषालु उन्नायि ई ट्रैन गुरिंचि फस्ट माट्लाडुकोवाल्सिनि एंटंटे एंत नैट टाइम नेनु एप्पुडु ट्रैन बोर्ड चेयले 9 గంటల 10 నిమిషాలకి మన ట్రైన్ బయలుదేరేది సిఎస్ఎంటి నుంచి ఆ విషయం పక్కన పెడితే రెండోది ఏంటంటే ఇప్పటిదాకా మనం ఎకనామిక్ కోచ్ లో ట్రావెల్ చేయలేదు ఫస్ట్ టైం అన్నమాట ఎకనామిక్ కోచ్ లో కూడా ట్రావెల్ చేసేది వ్లాగ్ చేసేది ఇంకొక గమ్మత్తైన విషయం చెప్పాలంటే మనం ప్రస్తుతం వెస్ట్ కోస్ట్ లో ఉన్నాం వెస్ట్ కోస్ట్ నుంచి ఈస్ట్ కోస్ట్ కి అయితే వెళ్ళిపోతున్నాం ఎక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి వెస్ట్ బెంగాల్ కి అయితే వెళ్ళిపోతాం M2 कोच पोजिशन दच्चा प्रस्तुत टाइम चूँ तुम दाटे इंका प्लेटफॉर्म नंबर 15 अनाउंसमेंट अनाउंसमेंट ट्रेन अवटे इंका ट्रेन रावी पक् प्लेटफॉर्म ट्रेन अच्छे वाल जनरल क्राउड अन्ट चूँ लाइन लुनार जनरल कोच अंत लाइन लुनार यह प्लेटफॉर्म 14 नंबर प्लेटफॉर्म 12133 ट्रेन नंबर वस्तु ये ट्रेनो चुदा मंगलूर मैंगलूर सूपर फास्ट एक्सप्रेस सीएसएमटी मैंगलूर 10 गंटल 2 నిమిషాలకు అయితే मैंगलूर सूपर फास्ट एक्सप्रेस सीएसएमटी నుంచి బయలుదేరిపోయింది ఇంకా మన ట్రైన్ అయితే ప్లాట్‌ఫామ్ మీదకి రాలేదు బట్ మనకి అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చారు ఏదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల యాడ్ నుంచి ఇంకా తీయలేదు అని చెప్పి హౌరా మెయిల్ ఈ రోజు మనతో ఏదో తినిపించేలాగా ఉంది హల్వా మ్యాంగ్లూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ని తీసుకొచ్చిన షంటింగ్ లోకి వెళ్ళిపోతుంది ప్లాట్‌ఫామ్ నంబర్ 14 లోకి ఇంకొక ట్రైన్ అయితే వస్తుంది ఏ ట్రైనో చూద్దాం ఆగండి डबल 1057 అంట అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ పంజాబ్ మెయిల్ కాదు అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ టైం అయితే చూడండి 11:10 అయితే అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇంకా ప్లాట్‌ఫామ్ మీద సెటిల్ అయిపోయారు అందరికి నేర్సలు వచ్చేసాయి టైం 11:30 అయ్యింది మరి అమృత్సర్ ఎక్స్‌ప్రెస్ కూడా వెళ్ళిపోతుంది టైం అయితే చూడండి 1:05 అయితే అవుతుంది మన బండి ఇప్పుడు వస్తుంది హౌరా మెయిల్ హల్వత్ मुंबई मेल हौरा मेल स्लीपर बोगील ट्रेन की पैंट्री कार एकनॉमी कोच 1 दी मोत्तम 80 बर्तल मंदी M2 इधी 25 इधी एमर्जेंसी एग्जिट कदा लोअर बर्त ओ आगनरा बाबा कोच इधे नार्मल ऐसी बटे सीट की मध्य गैप तक सीट्स कलर कॉम्बिनेशन चूँ ब्लू बिस्किट वायलेट अट्स रू बिस्किट वायलेट
కలర్ కాంబినేషన్ ఎదిరింది. కూపీలో స్పేస్ అనేది తక్కువ ఉంటుంది, అదే గమ్మత్తు. అరే ఇది కూడా వైలెటే, కాకపోతే ఎల్స్పై బ్లూ రంగులోకి వచ్చింది. రెండే కలర్లు, బిస్కెట్ వైలెట్. ఆ సీట్లు బాగున్నాయి కాబట్టి ఆ కలర్ అన్నమాట. ఇక్కడ చూడండి, మనం ఫోన్లు పెట్టుకోవడానికి హోల్డర్ కూడా ఇచ్చారు. ఇంకో మ్యాటర్ నాకేమర్థమైందంటే, ఈ బెర్త్ సైజ్ ఉంది కదా, ఇది కూడా చిన్నదే. వీటిల మీదుగా నాగ్పూర్ అయితే వెళ్తుంది అన్నమాట ట్రైన్. మిగతా విశేషాలు అన్నీ పొద్దున్న మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ గైస్, టైం అయితే చూడండి 6:40 అవుతుంది. మనం మన్మాడ్ జంక్షన్కి అయితే వచ్చాం గైస్. మన్మాడ్ జంక్షన్కి రాత్రి మనం గివెన్ టైం ప్రకారం 1:34 రావాలి. 3 నిమిషాలు అయితే మనకి స్టాప్ అన్నమాట. కానీ ఈ టైంకి వచ్చాం, ఆయన ఆపేశారు. 3 నిమిషాలు పైన అయ్యింది. మన్మాడ్ జంక్షన్ నుంచి మన ట్రైన్ బయలుదేరింది. నెక్స్ట్ మనం వెళ్ళేది చాలీస్గాం. ట్రైన్ అలా లేట్ గానే వెళ్తుంది. జలగాం జంక్షన్ దాటింది అనమాట. దాటి ఇప్పుడు మనం భుస్వాల్కి అయితే వెళ్తున్నాం. స్టిల్ ఇంకా మనం మహారాష్ట్రలోనే ఉన్నాం. నాగ్పూర్ దాటాక మనం మహారాష్ట్ర అయితే దాటుతాం. మన కోచ్ మ్యానుఫ్యాక్చర్ అయింది చూడండి, రైల్ కోచ్ ఫ్యాక్టరీ కపూర్తల, అక్టోబర్ 2021. పవర్ టేకింగ్ గా క్రాసింగ్ గా దేనిగా ఆపేశారు. ఆపోజిట్ ట్రాక్ లో అయితే 2 గ్రీన్ సిగ్నల్స్ ఉన్నాయి. గైస్ మన ట్రైన్ ఉంది కదా, సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 44 రైల్వే స్టేషన్లు అయితే టచ్ చేస్తుంది. ఇందులో సోర్స్ అండ్ డెస్టినేషన్ తీసుకోవాలి అనుకోండి, 42 రైల్వే స్టేషన్ లో మన ట్రైన్ అయితే ఆగుద్ది. అన్ని రైల్వే స్టేషన్స్ మనం చూపించినాం, చాలా పెద్ద వ్లాగ్ అయిపోద్ది. సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 2000 కిలోమీటర్లు ఈ ట్రైన్ లో మనం అప్రాక్సిమేట్ గా ప్రయాణించాలి. టోటల్ రన్ టైం వచ్చి అప్రాక్సిమేట్ గా 33 గంటలు అయితే ఉంటుంది. ప్రస్తుతం మనం 5 గంటలు లేట్లు అయితే ఉన్నాం. ఏమైందో తెలియదు కానీ ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. ఆపోజిట్ ట్రాక్ లో కూడా ట్రైన్ అయితే వస్తుంది. వారు సరిగ్గా లేకలేదు, అందరూ పడుకునే ఉన్నారు మాక్సిమం. భుస్వాల్ అవుటర్ లో అయితే ఉన్నాం. భుస్వాల్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోదాం. భుస్వాల్ జంక్షన్ లండి, భుస్వాల్ జంక్షన్. ఇక్కడ జనరల్ గా మన ట్రైన్ కి 5 నిమిషాలు స్టాప్ అన్నమాట జంక్షన్. స్టేషన్ కూడా వచ్చి BSL భుస్వాల్ జంక్షన్. రాత్రి నుంచి మనం అప్రాక్సిమేట్ గా 450 కిలోమీటర్లు కవర్ చేసాం. ఏది భుస్వాల్ జంక్షన్ దాకా. భుస్వాల్ జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఏమో అబ్బా, హౌరా మెల్లా అసలు మజా రావట్లేదు. లేట్ అలాగే కంటిన్యూ అవుతుందేమో. 5 నిమిషాలు ఆపాల్సిందల్లా 10 నిమిషాలు అయితే ఆపారు. ఇక్కడ ఎప్పుడు వెళ్తావా ఏంటో. హౌరా వెళ్ళాక నాకు 6-7 అవర్స్ లో నా సెకండ్ జర్నీ అయితే ఉందన్నమాట హౌరా నుంచి. ఏమవుద్దు, ఆ ట్రైన్ క్యాచ్ చేస్తానో లేదో కూడా చెప్పలేను. ఇప్పుడు ప్లాన్ మారుద్దాం అన్నా కూడా ఈ ఏరియాలో ఎక్కడ కూడా టికెట్లు దొరకవు. మన ఏరియాలో అనుకో టికెట్ దొరకకపోతే బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు. మన ట్రైన్ కి క్రూజింగ్ స్పీడ్ అనమాట ప్రస్తుతం ఈ పొజిషన్ లో అయితే ఉంది. గైస్ ట్రైన్ మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుంటే, పొద్దున్న నుంచి 2 సార్లు అయితే క్లీన్ చేశారు. ఇప్పుడు టైం వచ్చి 11 గంటలు అయితే అవుతుంది. గైస్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ప్రతి బర్త్ కి కూడా మనకి ఏసీ ఇన్లెట్ అయితే ఉండదు. చూడండి, ఈ బర్త్ కి మధ్య బర్త్ ఇది, ఇది కింద బర్త్ కి. అప్పర్ బర్త్లకి అయితే అటు సైడ్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి. విషయం ఏంటంటే ఎకనామిక్ కోచ్ ఉంది కదా, షార్ట్ డిస్టెన్స్ కి అయితే ఓకే, కానీ లాంగ్ డిస్టెన్స్ కి అయితే కొంచెం ఇబ్బంది పడతారు. అకోలా జంక్షన్ కి మనం ఎన్ రూట్ లో ఉన్నామండి. అకోలా జంక్షన్ స్టేషన్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. అవుటర్ నుంచి స్టేషన్ లోపలికి వెళ్ళడమే బాకీ. ఇప్పుడు దాకా మనం అప్రాక్సిమేట్ గా 584 కిలోమీటర్లు కవర్ చేసాం. ఎక్కడి నుంచి, ముంబై నుంచి. అండ్ వెల్కమ్ టు అకోలా జంక్షన్. స్టేషన్ కోడ్ వచ్చి AK. ఇక్కడ అఫీషియల్ గా స్టాప్ వచ్చి 5 నిమిషాలు. చూడాలి ఇప్పుడు ఎంతసేపు ఆపుతారో ఏంటో. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మనం 7 నిమిషాలు తక్కువ 5 గంటల సేపు లేట్ లో అయితే నడుస్తుంది మన బండి. 5 నిమిషాలు ఆపుతారని చెప్పాను కదా, 5 నిమిషాలు ఆపలేదు. 3 నిమిషాల్లోనే బయలుదేరిపోతుంది. బై బై అకోలా జంక్షన్. సింపుల్ గా చెప్పాలంటే ఆడుకుంటున్నాడు తెలుసా మా వాడు. ఫోన్ చేస్తున్నారు. టైం అరౌండ్ 1 గంట అవుతుంది. నా లంచ్ అయితే తీసుకున్నాను, ఎగ్ బిర్యానీ. 90 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు దీనికి. మనం వర్ధా జంక్షన్ కి చాలా చాలా దగ్గరలో ఉన్నాం. ముంబై CSTM హౌరా మెయిల్ చూడండి, డిలేడ్ బై 4 hours 49 minutes. ఇంకొక 3 మినిట్స్ లో అయితే మనం వర్ధా జంక్షన్ లోకి అయితే వెళ్ళిపోతాం. ప్లాట్ఫామ్ నెంబర్ 1 వర్ధా జంక్షన్ కి అయితే వచ్చాం. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. స్టేషన్ కోడ్ WR. దీని తర్వాత మన ట్రైన్ నాగ్పూర్ అయితే వెళ్ళిపోద్ది. ఇప్పటిదాకా మనం 758 కిలోమీటర్లు అయితే కవర్ చేసాం. లోపల క్లీనింగ్ అది బానే చేస్తున్నారు. క్రౌడ్ కూడా డీసెంట్ క్రౌడ్ ఉన్నారు. పలుకు పలుకు క్యాసర్ బ్యాచ్ కూడా ఉంది. వర్ధా జంక్షన్ నుంచి అయితే బయలుదేరిపోయాం. 2 మినిట్స్ లోనే తీసారు, ఎందుకంటే లేట్ గా వచ్చింది కదా బండి, అందుకే తీసారు. ఇంకా మనం నాగ్పూర్ కి అయితే వెళ్ళిపోదాం. బై బై వర్ధా జంక్షన్. ఆ బ్రిడ్జ్ చూడండి భలే ఉంది, పైన సగం గట్టు వదిలేశారు.
ఎప్పుడుదో పాతకాలం బిల్డింగ్ లా ఉంది చూడండి. చూడండి గ్రీన్ కలర్ ఎంతలా ఉందో, ఈ గ్రీన్ కి ఆ గ్రీన్ కి ఎంత డిఫరెన్స్. ఆపేశారు, ఏదో సిగ్నల్ ఇష్యూ. ఏంటి ఏదో కదులుతుంది పావా పావు కనిపిస్తుందా? ఏమైనా క్లైమేట్ ఇచ్చిందా నాగ్పూర్ వచ్చేటప్పటికి? పొద్దున్న నుంచి ఎండ 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 మార్చేసింది. నాగ్పూర్ కి వస్తుంటే క్లైమేట్ చూడండి, వరే వా. ఇది కదా క్లైమేట్, ఎలా ఉంటే మజా వస్తుంది అసలు ట్రావెలింగ్ లో. ఒక్కసారి ఇక్కడ ట్రాక్లు చూడండి ఎన్ని ఉన్నాయా, క్రేజీ అంటే క్రేజీ ఉంది ట్రాక్. నాగ్పూర్ జంక్షన్ కి అయితే చాలా దగ్గరలో ఉన్నాం. మన ట్రైన్ అయితే చూడండి ముంబై హౌరా మెయిల్, డిలేడ్ బై 4 hours 38 minutes. ఒక 12 minutes లో అయితే మనం నాగ్పూర్ స్టేషన్ కి వెళ్తాం. ఇప్పుడే అప్డేట్ అయింది, ఎదురుగుండా గూడ్స్ అయితే వస్తుంది. వర్షం వర్షం వర్షం, నాగ్పూర్ అంతా వర్షం. అక్కడ చూడండి నాగ్పూర్ మెట్రో రైల్ స్టేషన్ లోపలికి వెళ్తుంది. మన ట్రైన్ కూడా స్టేషన్ లోపలికి వెళ్తుంది. మెల్లగా అవుటర్ నుంచి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఆ ట్రైన్ వచ్చి నాగ్పూర్ జైపూర్ నాగ్పూర్ నాగ్పూర్ అహ్మదాబాద్ నాగ్పూర్. రిక్షర్ అయితే అవుద్ది ఆ ట్రైన్. ICF కోచెస్, LHB కోచెస్ అయితే కాదు. వెల్కమ్ టు నాగ్పూర్ జంక్షన్. నాగ్పూర్ స్టేషన్ కోడ్ NGP. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లోకి అయితే వస్తుంది అనుకుంటున్నాను నేను. ఎస్, ప్లాట్ఫామ్ నెంబర్ 3 కి అయితే వచ్చింది. మీరు కనిపిస్తుంది చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ 4 and 5. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు. ఉదయం 11 గంటల చిల్లరకి అయితే రావాల్సిన ట్రైన్ సాయంత్రం 4 గంటలకు అయితే వస్తుంది. అఫ్ కోర్స్ 4 దాటింది అనుకోండి, నాగ్పూర్ దాటాక కూడా కొన్ని స్టేషన్స్ ఉంటాయి. ఆ స్టేషన్స్ దాటాక మహారాష్ట్ర అయితే ఎండ్ అవుద్ది, ఛత్తీస్గఢ్ లోకి అయితే ఎంటర్ అవుతాం. మనం ఇప్పుడు నాగ్పూర్ నుంచి బిలాస్పూర్ సైడ్ అయితే వెళ్తాం. ఫుల్ క్రౌడ్ అయితే ఎక్కుతున్నారు ఇక్కడ కూడా. 5 నిమిషాలు అయితే పక్క అవుతారు, ఎందుకంటే నాగ్పూర్ జంక్షన్ కొంచెం పెద్ద స్టేషన్ కదా. ఇప్పుడే ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే రాజధాని వస్తుంది. ఏది? KSR బెంగళూరు హజరత్ నిజాముద్దీన్, అది ప్లాట్ఫామ్ నెంబర్ 1. అక్కడ కూడా ఫుల్ క్రౌడ్ ఉన్నారు చూడండి. రాజధాని ఎక్స్ప్రెస్ కి వెళ్ళంతా, అదిగోండి మొత్తం రాజధాని. 4 గంటల 5 నిమిషాలు అయితే అయ్యింది, 6 నిమిషాలు అయింది అండి, తీస్తారా చూడాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 2 లోకి అయితే ఇప్పుడే ఒక ట్రైన్ వచ్చింది, దానాపూర్ నుంచి KSR బెంగళూరు వెళ్ళే ట్రైన్ అది. ఆ ట్రైన్ కూడా ఫుల్ స్టఫ్ మనకి, పలుకు పలుకు KSR లో చాలా ఉంటాయి. సో గైస్, మనం అయితే నాగ్పూర్ స్టేషన్ నుంచి బయటకు వచ్చాం. మనం ఇప్పుడు రైట్ సైడ్ కి అయితే వెళ్తున్నాం చూడండి. కనిపించిందా? అటు సైడ్ వెళ్ళాం అనుకోండి మనం ఢిల్లీ అది వెళ్తాం. సో ఇక్కడ మన రైట్ కి అయితే వెళ్ళిపోతున్నాం. ఇవిగోండి డైమండ్ క్రాసింగ్స్, ఫస్ట్ డైమండ్ క్రాసింగ్, సెకండ్ డైమండ్ క్రాసింగ్. ఢిల్లీ వెళ్ళేటప్పుడు అయితే క్లియర్ కట్ గా తెలుస్తుంది, ఇక్కడ తెలియలేదు. అటు సైడ్ వెళ్తే ఢిల్లీ అండ్ ఇటు సైడ్ వెళ్తే బిలాస్పూర్ సైడ్. ఆహా, కొట్టి పడేస్తున్నాడు, అసలు లేట్ అయిపోయిందనేమో. ఎస్డు నాగ్పూర్ దాటేగా క్రూజింగ్ స్పీడ్ అయితే 127 అయితే వెళ్ళింది. 126 నాకు తెలిసి 130 kilometers per hour టచ్ అయిపోయి ఉంటది, మనం రికార్డ్ చేయలేదు అంతే. నాగ్పూర్ ముందు నుంచి వర్షం అలా పడతానే ఉంది పడతానే ఉంది పడతానే ఉంది. మనం గోండియాకి చాలా చాలా దగ్గరలో ఉన్నాం, అవుటర్ లో ఉన్నాం అనుకోవచ్చు. అవుటర్ కన్నా ముందు అనుకోండి, వెరీ సూన్ మనం గోండియాకి అయితే వెళ్ళిపోతాం. అటు సైడ్ అన్ని కొండలు ఉన్నాయి, మొత్తం ఫాగీ ఫాగీ వెదర్ కదా, కొండలు మరి ఏం కనిపించట్లేదు. ఏమైందో తెలీదు, గత 10 నిమిషాల నుంచి ఇలాగే వెళ్తుంది బండి. గోండియా ఇంకా రాలే. హౌరా మెయిల్ మొత్తానికి గోండియాకి వెళ్తున్నాం, మొత్తానికి గోండియా జంక్షన్ కి వెళ్తున్నాం. హౌరా మెయిల్ చూడండి ఎంత లేటు, 5 గంటల 11 నిమిషాలు లేటు. ఇంకొక 5 నిమిషాల్లో అయితే మనం స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాం. ఇదిగోండి మొత్తానికి మనం గోండియా జంక్షన్ కి అయితే వచ్చేసాం. ఇప్పుడు దాకా సోర్ స్టేషన్ లో బయలుదేరి 970 kilometers ప్రయాణించాం. గోండియా జంక్షన్ ఉంది కదా, మహారాష్ట్రకి లాస్ట్. ఇక్కడ నుంచి నెక్స్ట్ మనం ఛత్తీస్గఢ్ అయితే ఎంటర్ అయిపోతాం. గోండియా స్టేషన్ కూడా ఏంటో తెలుసా, సింగిల్ లెటర్ G. ఇక్కడ నుంచి ఛత్తీస్గఢ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్. నాకు ఈ ట్రైన్ టికెట్ సోర్స్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు 1943 రూపాయలు అయితే పడింది. ఏది? ఎకనామీ క్లాస్ అన్నమాట. నాకు రేపు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకి షాలిమార్ నుంచి నెక్స్ట్ ట్రైన్ ఉంది. ఏ ట్రైన్ అనుకుంటున్నారు? కోరమండల్ ఎక్స్ప్రెస్ ఉంది. ఆ ట్రైన్ క్యాచ్ చేయగలనా లేదా అనేదేమో నాకు డౌట్.
ఇప్పుడే 5 గంటలు లేట్ అని చూపిస్తుంది. ఈ ట్రైన్ వచ్చేసి రేపు మార్నింగ్ 6 గంటలకి హౌరాకి అయితే కరెక్ట్ గా వెళ్ళాలి. ఇప్పుడు 5 గంటలు లేట్ అంటే దగ్గర దగ్గర అప్రాక్సిమేట్ గా 11, 11:30 వెళ్లే ఛాన్సెస్ ఉంది అంటున్నారు. ఇక్కడ అఫీషియల్ స్టాప్ 5 నిమిషాలు, 5 నిమిషాల కన్నా ఎక్కువ ఆపుతారు. జనం బానే ఎక్కుతున్నారు. ఇక్కడ గాండియా ప్లాట్ఫామ్ అయితే ఎలా ఉంది, గాండియా జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోతుంది. పదండి, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ అయితే వెళ్ళిపోదాం. రైట్ నౌ టైం అయితే చూడండి 7 అవుతుంది. అండ్ గాండియా బై బై. పెద్దూరు లాగానే ఉంది గాండియా. మన ట్రైన్ ట్రైన్ ఓవర్టేక్ చేస్తుంది చూడండి. ఈ ట్రైన్ కార్గో ట్రైన్ అన్నమాట. అండ్ వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. రెండు ప్యారలల్ రన్ అయితే అవుతున్నాయి. వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ వచ్చాక రెండు స్టేషన్లు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం దుర్గ్కి చాలా దగ్గరలో ఉన్నాం. దగ్గరలో కాదు, దుర్గ్ రైల్వే స్టేషన్ లోనే ఉన్నాం. ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది. మన ట్రైన్ అయితే ఆగింది. ఇక్కడ కూడా క్రౌడ్ దిగుతున్నారు. వెల్కమ్ టు దుర్గ్ రైల్వే స్టేషన్. స్టేషన్ కోడ్ DURG. ప్లాట్ఫామ్ నెంబర్ 3 అయితే వచ్చింది. గైస్, విశాఖపట్నం టు దుర్గ్ ఎక్స్ప్రెస్ ఒకటి ఉంటుంది, చాలా మంది అడిగారు అనమాట చేయమని చెప్పి. దుర్గ్ స్టేషన్ లో అఫీషియల్ గా 5 నిమిషాలు అయితే ఆగుద్ది మన ట్రైన్. ఇక్కడ నుంచి బయలుదేరక నెక్స్ట్ మన ట్రైన్ ఎల్లాగేది ఎక్కడ అనుకుంటున్నారు, రాయ్పూర్ లో. టైం అయితే చూడండి 9:05 అయితే దాటుతుంది. స్టిల్ ఇంకా మనం దుర్గ్ లోనే ఉన్నాం. దుర్గ్కి వచ్చి 5 నిమిషాలు పైన అయింది. 9:10 అయితే అవుతుంది. ఇప్పుడే మన ట్రైన్ దుర్గ్ నుంచి బయలుదేరింది. ఇదిగోండి దుర్గ్ రైల్వే స్టేషన్. అదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ ఏరియా. బై బై దుర్గ్. గుడ్ మార్నింగ్ గైస్, ఇది నెక్స్ట్ రోజు. అండ్ వెల్కమ్ టు ఒడిశా. రూర్కెలా జంక్షన్ కి అయితే వచ్చేసాం మనం. గైస్, రాత్రి ఏం జరిగిందంటే ఛత్తీస్గఢ్ నుంచి మనం ఒడిశా అయితే వచ్చాం. ప్రస్తుతం మన ట్రైన్ 7:30 గంటలు లేట్లో అయితే ఉంది. రూర్కెలా జంక్షన్ ఉంది కదా, రూర్కెలా జంక్షన్ ఒడిశాకి లాస్ట్ స్టాప్ అనమాట. దీని తర్వాత మనం జార్ఖండ్కి వెళ్తాం. స్టేషన్ కూడా వచ్చి ROU రూర్కెలా. ఫస్ట్ టైం అయితే ఈ స్టేషన్ మీదకి వెళ్తున్నాను నేను. ఇప్పటిదాకా నేను ప్రయాణించలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 5 రూర్కెలా. రూర్కెలా జంక్షన్లో మనకి 7 మినిట్స్ స్టాప్. సిగ్నల్ ఆల్రెడీ వచ్చింది, ఎల్లో కలర్, ఐ మీన్ ఆరెంజ్ కలర్ రెడీగా ఉండమని చెప్పి. దీని తర్వాత జార్ఖండ్ వెళ్తానని చెప్పి. జార్ఖండ్ వెళ్తుంది కదా మన ట్రైన్. జార్ఖండ్ లో ఎక్కడికి వెళ్తుంది అంటే చక్రధర్పూర్. జార్ఖండ్ లో మన ట్రైన్ కి 2 స్టాప్లు ఉంటాయి, ఒకటి చక్రధర్పూర్, ఇంకొకటి వచ్చి టాటానగర్. దాని తర్వాత మనం ఇంకా వెస్ట్ బెంగాల్ లోకి వెళ్ళిపోతాం. రూర్కెలా జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పదండి మనం ఇంకా జార్ఖండ్ అయితే వెళ్ళిపోతాం. అదేంటి ఇట్ సైడ్ బోర్డ్ లేదు, ఇక్కడ బోర్డు లేదు. అండ్ ఇట్ సైడ్ మొత్తం గూడ్స్ ట్రైన్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. అటు సైడ్ చూడండి గోడకి ట్రైన్ బొమ్మ వేశారు. అండ్ ఇట్ సైడ్ అంతా కూడా వీళ్ళ కల్చర్. నాగ్పూర్ దగ్గర నుంచి వర్షం అలా పడతానే ఉంది, పడతానే ఉంది. వెల్కమ్ టు జార్ఖండ్. ఇక్కడ కూడా లొకేషన్ సత్తిరిపోయింది. ఈ రూట్ లో కేకలు పెట్టించేలే. ల్యాండ్స్కేప్లు చూడండి. చక్రధర్పూర్కి చాలా దగ్గరలో ఉన్నాం. ఇంకో 7 మినిట్స్లో రీచ్ అవుతాం. 8 గంటలు లేట్లో అయితే ఉంది మన ట్రైన్. జార్ఖండ్లో ఫస్ట్ స్టాప్ అయిన చక్రధర్పూర్కి అయితే వచ్చేసాం మనం. ఇంకా ఏమేమి స్టేషన్స్ ఉన్నాయి తెలుసా, టాటానగర్. టాటానగర్ దాటాక జార్ఖండ్ నుంచి మనం వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళిపోతాం. కరక్పూర్, శాంత్రగచ్చి, హౌరా. స్టేషన్ కోడ్ వచ్చి CKP చక్రధర్పూర్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పోహ, 40 రూపాయలు ఛార్జ్ చేశారు. టేస్ట్ అయితే అసలు బాగాలేదు. ప్యాంట్రీలో ఫుడ్ కూడా ఏది అంతలా సూపర్ ఏం లేదు ఈ ట్రైన్లో. చక్రధర్పూర్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. గైస్, మనం టాటా నగర్ జంక్షన్ అవుటర్ లో అయితే ఉన్నాం. టాటా నగర్ జంక్షన్ స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. జంషెడ్పూర్ అంటారు తెలుసా, జంషెడ్పూర్, టాటా నగర్ 2 1. వెల్కమ్ టు టాటా నగర్ జంక్షన్. టాటా నగర్ జంక్షన్ కి రావడం నేను ఇది సెకండ్ టైం. ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చానంటే రాంచీ టు హౌరా శతాబ్ది ఎక్స్ప్రెస్ స్టేషన్ అప్పుడు వచ్చాను. మన ట్రైన్ వచ్చి ప్లాట్ఫామ్ నెంబర్ 4 లోకి ఎంటర్ అవుతుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 3 లో ఒక ట్రైన్ ఉంది, ఏ ట్రైనో చూద్దాం. నాకు తెలిసి ఇది జనశతాబ్ది అనుకుంటున్నాను. WAP-7 లోకోమోటివ్. ఎస్, జనశతాబ్ది ఎక్స్ప్రెస్ హౌరా బార్బిల్. జనశతాబ్ది టాటా నగర్ జంక్షన్ లో మన ట్రైన్ కి
జనశతాబ్ది బయలుదేరిపోయింది. టాటా నగర్ జంక్షన్ లో మన ట్రైన్ కి 5 నిమిషాలు అయితే స్టాప్. జార్ఖండ్ కి లాస్ట్ స్టేషన్ అన్నమాట మన టాటా నగర్. ప్లాట్ఫామ్ నెంబర్ 5 లో ఒక ట్రైన్ అయితే చూశాను. ఏం ట్రైన్ తెలుసా? షాలిమార్ టు లోకమాన్య తిలక్. ఐసీఎఫ్ కోచెస్ తో ఉంది ఆ ట్రైన్. ఎల్ఎస్బి కోచెస్ కి ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు. ప్లాట్ఫామ్ నెంబర్ 4 టాటా నగర్. వెల్కమ్ టు టాటా నగర్ స్టేషన్. మన ట్రైన్ ఎల్లాగేది కరక్పూర్ లో. కరక్పూర్ వెస్ట్ బెంగాల్ లోకి అయితే వస్తుంది. టాటా నగర్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. బై బై టాటా నగర్ జంక్షన్ గైస్. ఇందాక షాలిమార్ ఎల్టీటీ చూసాం కదా, కుర్లా ఎక్స్ప్రెస్ అన్నమాట ఇది. సో ఇప్పుడు మనతో పాటే మన వెనకాలే షాలిమార్కి అయితే వెళ్తుంది ట్రైన్. లోకో చూడండి, పాతది అయిపోయింది లోకో. పాపం రంగంతా వెలిసిపోయింది లోకో. వ్యాప్ 4 లోకోమోటివ్. అండ్ మనమైతే టాటా నగర్ నుంచి బయలుదేరిపోయాం. మొత్తం ఈ ఏరియా ఇండస్ట్రియల్ ఇండస్ట్రీలు ఇండస్ట్రీలు ఇండస్ట్రీలే ఇండస్ట్రీలు. షంటింగ్ లోకో అనుకోండా, ట్రైన్ కోచ్ మెయింటెనెన్స్ సెంటర్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఏం ట్రైన్? టాటా నగర్ బిలాస్పూర్. టాటా నగర్ బిలాస్పూర్. మేము మార్గదర్శిలో చేరాం. కొంచెం కొంచెం హిందీ నేర్చుకుంటున్నాం చదవడం. ఇలా ప్యారలల్ రన్లు అయితే భలే ఉంటాయి ఇలా ట్రైన్లు తెలుసా? అసలు కరక్పూర్ అవుటర్ లోంచి స్టేషన్ లోపలికి అయితే వెళ్ళిపోదాం. హోమ్ కాలింగ్ ఇంకా రాలేనట్టుంది, స్లో చేశారు. వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది. గైస్ రైట్ నో టైం అయితే చూడండి 12 అయితే అవుతుంది. ఇక్కడ అఫీషియల్ స్టాప్ వచ్చి 5 నిమిషాలు ఉంటుంది. మనకి ట్రైన్ వచ్చి షాలిమార్లో 3 గంటల 20 నిమిషాలకి. ఇక్కడ నుంచి నేను ఎక్కడ దిగుతానంటే శాంత్రగచ్చి వెళ్ళిపోతాను. శాంత్రగచ్చి ఇక్కడ నుంచి 2 అవర్స్ 1.5 అవర్ 2 అవర్స్లో అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. శాంత్రగచ్చిలో దిగి షాలిమార్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతారు. యాక్చువల్గా మన ట్రైన్ ఉంది కదా, ఏది హౌరా మెయిల్. హౌరా మెయిల్కి వెస్ట్ బెంగాల్లో కరక్పూర్, శాంత్రగచ్చి, శాంత్రగచ్చి తర్వాత హౌరా అనే స్టాప్ అనమాట. చెప్పడం మర్చిపోయాను, వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్. నాకు తెలిసి శాంత్రగచ్చి బై 130-145 నేను వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. శాంత్రగచ్చి కూడా వన్ ఆఫ్ ద సపోర్టింగ్ స్టేషన్ ఫర్ కోల్కతా అనమాట. ఇవ్వండి మెయింటెనెన్స్ వర్క్. ప్రస్తుతం మనం సౌత్ ఈస్టర్న్ రైల్వేస్లో అయితే ఉన్నాం, కరక్పూర్ డివిజన్. ప్లాట్ఫామ్ ఇట్ సైడ్ రాలేదు, అట్ సైడ్ అయితే వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 8లోకి అయితే వచ్చింది మన ట్రైన్, కరక్పూర్ జంక్షన్. కరక్పూర్ స్టేషన్ కోడ్ KGP. ఇక్కడ 5 నిమిషాలు అఫీషియల్ స్టాప్. ప్రస్తుతం టైం అయితే చూడండి 12 గంటల 4 నిమిషాలు అయితే అయ్యింది. మన ట్రైన్ ముంబై CSTM హౌరా మెయిల్. శాంత్రగచ్చి స్టేషన్కి ఏ టైంకి వెళ్తుందో చూడండి, 1:31 అయితే వెళ్తుంది. కరక్పూర్కి ఏదో ట్రైన్ వస్తుంది. ఏం ట్రైన్ ఇది? సెంట్రల్ రైల్వేస్. ఓ హౌరా ఎర్నాకులం. అద్రిపోయే ట్రైన్ ఇది కూడా. ఇప్పుడు ఎర్నాకులం నుంచి హౌరా అయితే వెళ్తుంది. ఆ ట్రైన్ని పంపిస్తారా మన ట్రైన్ని పంపిస్తారా అనేది నాకు డౌట్ ఇప్పుడు. అమ్మయ్య మన ట్రైన్నే ఫస్ట్ పంపించారు. కరక్పూర్ జంక్షన్ నుంచి మనం అయితే బయలుదేరిపోయాం. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్గా శాంత్రగచ్చి 100-110 కిలోమీటర్లు అయితే ఉంటుంది. గంటన్నర సేపు అయితే మన ప్రయాణం అని చూపించింది. మరి చూడాలి ఎగ్జాక్ట్లీ 12:10 అయితే బయలుదేరాం మనం. బై బాయ్ కరక్పూర్ జంక్షన్. వ్యాప్ 7 టాటా నగర్ లోకోమోటివ్. అటు సైడ్ చూడండి కంటైనర్ ట్రైన్. మొత్తం కార్గో వేసుకెళ్ళిపోతుంది. కమింగ్ టు క్లైమేట్, చాలా హ్యూమిడ్గా ఉంది. ఇప్పుడే వర్షం కొట్టిందేమో, ఎండ వచ్చేసింది మళ్ళీ. హ్యూమిడ్ హ్యూమిడ్ హ్యూమిడ్, చెవట చెవట చెవట. ఓవరాల్ ఈ ట్రైన్లో ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే లేట్ అయిందనే తప్ప మెదదంతా బాగానే ఉంది. ఎకనామిక్ కోచ్ ఉంది కదా, లాంగ్ డిస్టెన్సెస్ అయితే పనికిరాదు. ఎకనామిక్ కోచ్ ఉంది కదా, ఎకనామిక్ కోచ్ నాకైతే నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే డబుల్ పరంగా పక్కన పెడితే కంఫర్ట్ లెవెల్ అనేది కొంచెం తక్కువ ఉంది. స్లీపర్ క్లాస్కి ఎక్కువ, 3rd AC తక్కువ. నేనైతే ఇంకా లాంగ్ డిస్టెన్సెస్కి బుక్ చేసుకుని ఏదైనా షార్ట్ డిస్టెన్స్ ఉంటే కన్సిడర్ చేస్తాను ఎకనామిక్ కోచ్ని. కమింగ్ టు ప్యాంట్రీ అండ్ ఫుడ్, ఓకే ఓకే ఉంది, అంత సూపర్ ఏం కాదు. కొన్ని ట్రైన్స్లో ఫుడ్ అయితే నిజంగా బాగుంటుంది. కొంకణ్ కన్య అసలు అద్దరిపోయింది ఫుడ్. ఫేస్ని అయితే ఇగ్నోర్ చేయండి మొత్తం. ఎప్పుడు మొన్న రాత్రి ఎక్కాను నేను. ఇంకొక విషయం ఏంటంటే కోల్కతాలో దిగి ఫ్రెష్అప్ అయ్యి మళ్ళీ ఫ్రెష్అప్ అయ్యి షాలిమార్ స్టేషన్కి వచ్చి కోరమండల్ క్యాచ్ చేద్దాం అనుకున్నాను. ఇప్పుడు ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఫ్రెష్అప్ ఎక్కడ అవ్వాలో ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు.
ఓన్లీ ఫేస్ వాష్ తో కానీ ఇచ్చేస్తే ఈ శారీకి. లోకోషెడ్ కరక్పూర్ ఇగోండి ఎలక్ట్రిక్ లోకోషెడ్ కరక్పూర్ మెల్లగా వెళ్తుందా మరి. గైస్ మన హౌరా మేల్ అయితే చూడండి సక్సెస్ఫుల్గా 9 గంటల లేట్లో అయితే నడుస్తుంది. సాంత్రగచ్చి స్టేషన్కి వెళ్ళేటప్పటికి ఇంకా 15 నిమిషాలు అయితే పడుతుంది అంట. ప్రస్తుతం టైం అయితే చూడండి 2 గంటలు అవుతుంది. 2:20కి సాంత్రగచ్చిలో నేను దిగుతాను, 3:20కి షాలిమార్లో మన ట్రైన్ బయలుదేరుతుంది. ఫుల్ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఏం చేయాలని. సాంత్రగచ్చి అవుటర్లో అయితే ఉన్నాం మనం. ఇదంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్ సాంత్రగచ్చి. వెల్కమ్ టు సాంత్రగచ్చి రైల్వే స్టేషన్, సాంత్రగచ్చి జంక్షన్. హౌరా స్టేషన్లో దిగాల్సినా అండి, ఇక్కడ దిగిపోతున్నాను నేను. మొత్తానికి టైం ఇప్పుడు ఎంతైందో తెలుసా? 2:30 అయితే అవుతుంది, 9:17 లేట్తో నేను నా జర్నీని అయితే సాంత్రగచ్చి జంక్షన్లో అయితే ఎండ్ చేస్తున్నా. గైస్ ఈ వ్లాగ్ని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ వ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ సాంత్రగచ్చి జంక్షన్.